తెలంగాణ జాతి కులాన్ని మతాన్ని పక్కకు పెట్టి రాజకీయాలను జనాలను పక్కకు పెట్టి మూడు తరాలుగా ఉద్యమం చేసింది 1952 ఇడ్లీ సాంబార్ గోబాక్ 1969 మా ఉద్యోగాలు మాకే కావాలని యువత చేసినటువంటి తెలంగాణ పోరాటం 369 మంది ముక్కుపచ్చలాని ముద్దు బిడ్డలు తెలంగాణ మట్టి బిడ్డలు అమరులైన సందర్భం ఈ దశా ఉద్యమంలో 14-15 సంవత్సరాలుగా కొన్ని వందల మంది తెలంగాణ బిడ్డలు రాష్ట్రం వస్తే స్వేచ్ఛ వస్తుందని అభివృద్ధి జరుగుతుందని మననీయులు మన నియామకాలు మన ఆత్మగౌరవం మన దక్కుతుందని చెప్పి ఉద్యమం చేశారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 తర్వాత కొద్ది రోజుల పాటు ఆకాంక్షలకు అనుగుణంగా మెలిగినప్పటికీ కూడా తెలంగాణ యావత్ ప్రజానీకం మళ్ళీ పట్టం కట్టినాడు. 2018లో అధికారం కట్టబెట్టినాడు. కళ్ళునెత్తికెక్కినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ స్వేచ్ఛ కోసమైతే అరటపడింది తెలంగాణ, ఏ హక్కుల కోసమైతే ఉద్యమించింది తెలంగాణ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హక్కులు హరించబడ్డాయి, ఆత్మగౌరవం మట్ల కంపబడ్డది. ఇవాళ ధర్నా చౌకలు ఎత్తేసే ప్రయత్నం చేసిన సమ్మెలు చేసినటువంటి వర్గాల మీద ఉక్కుపాదం పెట్టి మీరు బిచ్చగాళ్ళుగా ఇస్తే తీసుకునే వాళ్ళే తప్ప అడిగే హక్కు లేదని చెప్పి ఉక్కుపాదం మోపి గ్రామాలలో వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేనటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ మీద పోలీసుల అండదండలతో దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అణచివేత చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ పల్లెల్లో భయంగుప్పిట్లో తెలంగాణ యావత్ ప్రజానీకం పిచ్చోడి చేతిలో రాయింది. ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాలి. మనందరం అజ్ఞాతవాసంలో ఉన్నాం, ఇంకా కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి. సందర్భం వచ్చినప్పుడు ఇవాళ ఈ అహంకారానికి, ఈ దురతనానికి, ఈ దుర్మార్గాలకు, ఈ అణచివేతకు కారణమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నటువంటి సంకల్పంతో ప్రజలంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇవాళ ఏ అమరవీరులైతే మా చావు తర్వాత అభివృద్ధి జరుగుతుందని ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావించిందో అవన్నీ కాకపోగా చివరికి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, అణచివేత కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానీకానికి సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఏం జరిగిందో, మీరు చూసిండ్రు మహిళా సంఘాలు సమ్మె చేస్తే ఏం జరుగుతూ ఉందో, గ్రామ కార్యదర్శులు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఇవాళ చివరికి రైతాంగం అంతా కూడా ఆరుగాలం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ ప్రజలకి ఇక్కడ బూవబెట్టేటువంటి నా రైతులు ఇవాళ వడ్లమ్ముకోవడానికి పోతే 2 రోజుల పాటు కళ్ళల్లో పడిగాపులు రాస్తే 40 కిలోల బస్తాకి 3 కిలోలు చొప్పున 4 కిలోలు చొప్పున కట్టేసి ఇవాళ రైతుల్ని దోసుకునే సందర్భం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. రైతాంగం అంతా కూడా మాకెవరు ఆదుకునే వాళ్ళు లేరా, అడిగే వాళ్ళు లేరా, మా బతుకు ఇంతేనా అని చెప్పి రైస్ మిల్లుల దగ్గర కాళ్ళ వేళ్ళ పడి ఇవాళ క్వింటాలకు 10 కిలోలు చొప్పున ధాన్యాన్ని అప్పజెప్పచ్చే పరిస్థితి తప్ప, దోపిడీకి గురయ్యే పరిస్థితి తప్ప రైతాంగం కూడా ఏం జరగదు. ఇవాళ దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు అప్కి సర్కార్ కిసాన్ కా సర్కార్ అని చెప్పి అయితే మాట్లాడుతున్నాడు. హర్యానాలో చనిపోయిన రైతాంగానికి, పంజాబ్లో చనిపోయిన రైతాంగానికి చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ వరి కల్లాల దగ్గర కావచ్చు, వరి కుప్పల మీద కావచ్చు, ఇవాళ 20-30 రోజులు పడిగాపులు కాసి ప్రాణాలు వదులుతున్నటువంటి ఆ రైతుల పట్ల మాత్రం కనికరం లేదు. అకాల వర్షాలతో, వడగల్ల వానలతో ఇవాళ కళ్ళ ముందే చేతికొచ్చే పంట మట్టి పాలైనప్పటికి కూడా హెలికాప్టర్లో వచ్చి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి కళ్ళలో మట్టి కొట్టింది తప్ప ఇవాళకి రైతాంగానికి 1 రూపాయి ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతుల పరిస్థితి గట్టున్నది, మహిళల పరిస్థితి గిట్టున్నది, ఇవాళ ఉద్యోగాలు చేసేటువంటి పిల్లల పరిస్థితి గట్టున్నది. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగడం మంచిది కాదనే పద్ధతిలో ఉన్నారు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఐక్యంగా చైతన్యవంతంగా ఉద్యమం చేసిందో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇవాళ అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి ప్రతిర పూలని చెప్పి సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు.